Dalita Bandhu Unit La Pampini Karikramamlo, Miryalaguda MLA Bhaskara Rao Tivra Asahanam Vyaktam Chesaru. Stanika Mahila MPP ni stage meedaku pilavakapovadamto protocol teliyada antu MLA nu prashninchaaru MPP. Deentho MLA ki kopam munchuku raavadamto MPP pai tanatana shaililo virchukupaddaru. Nuvvu raakunna ye karyakramam aagadu antu rusarusulaadaru. Ante kaadu chaakali mangali panulanni nene cheyalantu Mahila MPP pai asahanam vyaktam chesaru. Itivala Damara Cherla mandalam Narsapur lonu karyakartalapai MLA Bhaskara Rao virchukupaddaru. Right, ki dayam shapai marinta samacharam aa pratinidhi Ashok Reddy phone line lo andistaru. Ashok Reddy gata koddi rojulu kuda Nalgonda jillaloni Miryalaguda MLA Nallamoti Bhaskara Rao vyavahara shaili vivadaspadanga marutundi aina konni nalugu dashabdala paatu Jana Reddy shishuduga ayanaku anni sabha anni vidhaluga hole and soul ga pani chestu vacharu aa tarvata 2014 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు 2018 లో టిఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యే గెలిచి ప్రస్తుతం కూడా సాగుతున్నారు ఈ నేపథ్యంలో సౌమ్యుడిగా పేరున్న భాస్కరరావు గత కొంతకాలంగా అంటే దాదాపు నెల రెండు నెలల కాలంగా ఆయన వివాద సుడిగుమంలో చిక్కుంటున్నారు తాజాగా కూడా మిరల్గూడ మండల కేంద్రానికి సంబంధించి దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సర్లను స్టేజ్ మీదకి పిలవకుండా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఆమె అక్కడే కూర్చున్న ఆమె అసహనం వ్యక్తం చేసింది స్థానిక ఎంపీపీని పిలవరా అంటూ స్వయంగా ఎమ్మెల్యేని మట్టుకుని ప్రోటోకాల్ పాటించారా అంటూ కూడా ఆయన ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఆయన ఆమెపై అసహనం వ్యక్తం చేశారు అసంతృప్తి కూడా వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది దళిత బంధు కిట్ల పంపిణీకి సంబంధించి జరిగిన వివాదంలో ప్రతి ఒక్కరిని కూడా తాను పిలవాలి చాకలి మంగలి పనులు కూడా నేనే చేయాలంటూ కులాల ప్రస్తావన తీసుకొచ్చి కూడా ఆయన వివాదంలో చిక్కుకునే పరిస్థితి నెలకొంది గత కొంతకాలంగా చూస్తే ఆయన వివాదాల సుడిగుణంలో చిక్కుంటున్నారని చెప్పుకోవచ్చు గతంలోనూ మిర్యాలగూడ సంబంధించిన దళిత బంధు కార్యక్రమానికి సంబంధించి గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదాలే చేశారు అంతకుముందు ప్రతిపక్ష నాయకులు గాని కార్యకర్తలు గాని తనను ప్రశ్నించే వారు కూడా రోడ్ల మీద నడవద్దు ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధి కార్యక్రమాలు ఏంటి తీసుకోవద్దు రైతు బంధు గాను రైతు బీమా గాని ఇతర సీఎంఆర్ఎఫ్ చెక్కు లాంటివి కూడా తీసుకోవద్దు టిఆర్ఎస్ పార్టీకి ఓటేసే వారు మాత్రమే లబ్ధి పొందాలంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అప్పట్లో కూడా పెద్ద మిర్యాలగూడ నియోజకవర్గంలో పెద్ద దుమారమే లేపింది తాజాగా ఆయన ఎంపీపీ మీద కూడా మహిళా ఎంపీపీ మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది ఏది ఏమైనప్పటికీ చాలా సౌమ్యుడిగా పేరున్న భాస్కరరావు ఇటీవల కాలంలో అసహనం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది ఆయన ఎక్కడికి వెళ్ళినా అసమ్మతి అదేవిధంగా కార్యకర్తలు స్థానిక ప్రజలు కూడా ప్రశ్నిస్తుండడంతో అది భరించలేకనే ఈ రకంగా తన అసంతృప్తిని అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఆయన వివాదాల సుడిగుణంలో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అశోక్ రెడ్డి